ఒక బిడ్డ తన తల్లిదండ్రుల నుండి ఎలా శాంతిని పొందుతుందో అలాగే ఆదిపరాశక్తి ఆధ్యాత్మిక ఉద్యమం కారణంగా ఆధ్యాత్మికతకు శాంతి లభిస్తుంది. దీని వివరణ ఏమనగా చిన్నపిల్లలను చూసినప్పుడు తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల చాలా శ్రద్ధ వహిస్తారు. చిన్నపిల్లవాడు ఎదుర్కొనే ఏ సవాలుతో సంబంధం లేకుండా తల్లిదండ్రుల జాగ్రత్త మరియు ఓదార్పు ఎల్లప్పుడూ ఉంటాయి. అదేవిధంగా ఆదిపరాశక్తి యొక్క ఆధ్యాత్మిక ఉద్యమం ఆధ్యాత్మికతకు మాతృమూర్తి వంటిది. ఆధ్యాత్మికతపై ఆసక్తి ఉన్నవారందరూ ఈ ఆదిపరాశక్తి ఆధ్యాత్మిక ఉద్యమం నుండి ఆశ్రయం పొందవచ్చు. మరియు ప్రతి ఆత్మకు ఆధ్యాత్మిక ఎదుగుదల యొక్క వివిధ దశలలో తల్లిదండ్రుల వలె సంరక్షణ మరియు మార్గదర్శకత్వం అందించబడుతుంది. ఆత్మ ఆధ్యాత్మికతలో అనుభవశూన్యుడు అయిన దశ నుండి మోక్షాన్ని చేరుకునే వరకు మార్గదర్శకత్వం ఉంటుంది. అందువల్ల ఒకరు మద్దతును తీసుకోవాలి మరియు వారి ఆధ్యాత్మిక పురోగతికి ఉత్తమంగా ఉపయోగించుకోవాలి. ఓం శక్తి. ఈ వీడియోని లైక్ చేయండి, మిగతా వారికి కూడా ఈ లింక్ని షేర్ చేయండి. బంగారమ్మ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓం శక్తి.